ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్స్ కృష్ణానదిలో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం బోట్ ట్రిప్స్ నవంబర్ 1వ తేదీన ప్రారంభించారు. కృష్ణానది నీటిలో 12 గంటల లాంచీ ప్రయాణం, 2 రోజులు, 1 రాత్రి శ్రీశైలం స్టే వంటి ప్యాకేజీలతో ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఫెర్రీ బోట్ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు కార్తీక మాసం సందర్భంగా విహారయాత్రకు విజయవాడ వచ్చి కృష్ణానదిలో బోటు ప్రమాదంలో 22 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పోలీస్ అధికారులను ఆదేశించారు. మరోవైపు నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం బోటు ప్రయాణం నిలిపివేశారు. బోటు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. పర్యాటక నీటిపారుదల పోలీస్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించి అన్ని పర్యాటక ప్రాంతాలలో జాగ్రత్తలు తీసుకోమని ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అనుభవజ్ఞులైన నిపుణులతో కమిటీ వేయాలని సూచించారు. ఇరిగేషన్ సెక్రటరీ శశిభూషణ్తో పాటు ఇతర ఉన్నతాధికారులను కమిటీలో నియమించినట్టు సమాచారం. పర్యాటక ప్రాంతాలలో బోటు ప్రయాణంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందజేయనుంది. ఫెర్రీ ప్రమాదం తరువాత టూరిజం శాఖ అధికారులు ఆదేశాలతో సాగర్ శ్రీశైలం లాంచీ ప్రయాణం రద్దు చేశామని, తిరిగి ఎప్పుడు కొనసాగించే విషయంపై స్పష్టత లేదని లాంచీ స్టేషన్ మాస్టర్ తెలిపారు. బోటు ప్రమాదానికి చంద్రబాబే కారణమని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. సీఎం చంద్రబాబు షూ వేసుకొని కృష్ణహారతిలో పాల్గొనటం అరిష్టమని, అందువల్లే బోటు ప్రమాదం జరిగి 22 మంది మరణించారని అన్నారు రోజా. గతంలో గోదావరి పుష్కరాలలో షూతోనే పుష్కర స్నానం చేశారని, అప్పుడు జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారని అన్నారు. ఇప్పటికైనా పూజా కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు షూ విడిచిపెట్టాలని సలహా ఇచ్చారు రోజా.